ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వాధికారి సజీవుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీతో దైవ సందేశాన్ని దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్ముడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి స్థిరపరిచి దృఢపరిచి నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఆత్మీయులారా, నేటి ఈ దైవ సందేశం నిన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు మన దైవ సందేశం యాసోను. ఆత్మీయులారా, ఈ యాసోను అన్న వ్యక్తి అపోస్తుల కార్యంలో మనకు కనబడతాడు. యాసోను యొక్క ఆత్మీయత, యాసోను యొక్క నడవడిక, యాసోను యొక్క శ్రేష్టతను ఈ దినాన మనం ధ్యానించుదాం. ఆత్మీయులారా, ఈ యాసోను అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలోను రోమ పత్రిక 16వ అధ్యాయంలో ఈ యాసోను అన్న వ్యక్తి మనకు కనబడతాడు. ఆత్మీయులారా, యాసోను అన్న మాటకు స్వస్థత అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. స్వస్థత మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి అంతరంగ స్వస్థత, రెండు మానసిక స్వస్థత, మూడు శరీరానికి స్వస్థత. నా యేసయ్యకు అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాలలో ఒక నామం యెహోవా స్వస్థపరచువాడు, యెహోవా రాఫా అని అర్థం. అయితే యాసోను అన్న మాటకు స్వస్థత అని అర్థం. ఆత్మీయులారా, ఈ యాసోను యొక్క ఆత్మీయ జీవితంను మనం ధ్యానించుదాం. తన ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. తన ఆత్మీయత, తన అభివృద్ధి, తన ఆసక్తి, తన ఆశ చాలా అద్భుత రీతిగా ఉంది. ఆత్మీయులారా, యాసోను అన్న ఈ వ్యక్తి తెసలోనిక పట్టణానికి చెందినవాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 1వ వచనంలో తెసలోనిక పట్టణానికి చెందినవాడు. ఈ తెసలోనిక పట్టణంలో దేవుని యందు గనులైన వారున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఇతడు ఆత్మీయ జీవితంలో గనుడు, ఘనత కలిగిన వ్యక్తి. ఏ విషయంలో ఇతడు గనుడు అంటే, ఇతడు ఆత్మీయ విషయాలలో ఘనత కలిగిన వ్యక్తి. ఈ యొక్క భౌతిక పరిస్థితులను బట్టి, ఈ యొక్క మన ఆత్మీయ జీవితంలో ఈ భౌతిక పరిసరాలను బట్టి గనుడు కాదు. ఇతడు దేవుని యొక్క పనుల విషయంలో, ఆసక్తి విషయంలో, ఆత్మీయతలో ఘనత కలిగిన వ్యక్తి. ఆత్మీయులారా, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో చూస్తే గనురాలైన స్త్రీని మనం చూడగలుగుతాం. ఎలీషా కాలంలో ఆమె పేరే గనురాలు అని వ్రాయబడి ఉంది. ఈ తెసలోనిక పట్టణానికి చెందిన యాసోను ఘనత కలిగిన వ్యక్తి. ఏ విషయంలో? దేవుని యొక్క పనుల విషయంలో ఘనతను వహించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పనిని మనపూర్వకంగా చేసేవాడు, దేవునిని ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఈ తెసలోనిక పట్టణస్థులు వాక్యమందు, దేవుని కార్యములయందు, ప్రార్థనయందు, ఆత్మీయతయందు ఘనత కలిగిన వారు. వారికంటే బెరయా పట్టణస్థులు ఇంకా ఆసక్తి గలవారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆత్మీయులారా, ఈ తెసలోనిక పట్టణానికి చెందిన ఈ యొక్క యాసోను ఘనత కలిగిన వ్యక్తిగా జీవించినాడు.
రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపొస్తల కార్యం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే పౌలు సీల గాయాలతో ఉన్నప్పుడు వారు శ్రమలలో ఉన్నప్పుడు వారు చెరసాలలో నుండి బయటికి వచ్చిన తర్వాత లుదియా ఇంటికి వెళ్ళారు తరువాత వారిని యాసోను కొంత కాలం తన ఇంట చేర్చుకున్నాడు దైవ జనులను తన ఇంట చేర్చుకున్న ఆత్మీయుడు యాసోను సహోదరి సహోదరుడా దేవుని సేవకులను తన గృహములో చేర్చుకొని కొంత కాలం తన గృహములో ఆదిత్యం ఇచ్చిన వ్యక్తి గాయాలతోను శ్రమలలోను కన్నీళ్లతోను ములుగులతో ఉన్న సేవకుల యొక్క ఆత్మీయ జీవితంలో చెదరిపోని వ్యక్తిగా సేవకులను చేరదీసిన వ్యక్తిగా సేవకులను బలపరిచిన వ్యక్తిగా సేవకులకు ఆదిత్యం ఇచ్చిన వ్యక్తిగా సేవకులకు తన ఇంట్లో స్థలం ఇచ్చిన వ్యక్తిగా యాసోను ఉన్నాడు ప్రియమైన నా ఆత్మీయులారా ఈ యాసోను యొక్క జీవితాన్ని నీ ఒక్కసారి అర్థం చేసుకుంటే దేవుని విషయంలో ఘనత గలవాడు రెండోది ఇతడు సేవకులను తన ఇంట చేర్చుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు నా ఇంట్లో కొంత కాలం బస చేయాలి అని తన ఇంట చేర్చుకున్న యాసోను దేవునికి మహిమ కలుగును గాక ఎవరినైతే సేవకులు తన ఇంట చేర్చుకుంటారో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఆ ఇల్లు దీవించబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజున నీ ఇంటి తలుపులు సేవకుని కోసం తెరవడమును ప్రారంభిస్తే రాహాబు తన ఇంట సేవకులను చేర్చుకున్నందుకు రాహాబు క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది ఆలోచించండి ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ రోజున ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది సేవకులను తన ఇంట చేర్చుకొని వారిని బలపరిచిన వ్యక్తి వారిని ఆదరించిన వ్యక్తి యాసోను దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడో విషయాన్ని మనం చూస్తే అపొస్తల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం యాసోను తెసలోనిక పట్టణానికి చెందిన వ్యక్తి ఆసక్తి గలవాడు దేవుని విషయాలలో గనుడైన వాడు మొదటి పాయింట్ రెండోది సేవకులను తన ఇంట చేర్చుకుని ఆదిత్యం ఇచ్చి ఆదరించి బలపరిచిన వాడు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చి ఇతన్ని చేర్చుకోవడం ద్వారా అక్కడ క్రీస్తుకు విరోధులైన వారు తన ఇంటి మీదకి పోయి అల్లరి చేసినారు అల్లరి చేసి యాసోనును ఈడ్చుకొని వచ్చి ఆ యొక్క నాలుగు బాటల దగ్గర నిలబెట్టినారు యాసోనును ఈడ్చుకొని వచ్చినారు అని ఉంది బైబిల్లో ఆత్మీయులారా సేవకుల పక్షాన నిలబడ్డప్పుడు సేవ పక్షాన నిలబడ్డప్పుడు అతనికి శ్రమ కలిగింది అతని ఈడ్చుకొని వచ్చారు అతడు శ్రమలను నిందలను సహించిన వ్యక్తిగా జీవించిన యాసోను సేవకులను చేర్చుకున్నందుకు తన ఇంటికి శ్రమ వచ్చింది తనకు అవమానం వచ్చింది తనకు నిందలొచ్చినాయి నిందలొచ్చిన శ్రమలొచ్చిన కష్టాలొచ్చిన కన్నీళ్ళొచ్చిన వ్యతిరేకతలొచ్చిన పోరాటాలొచ్చిన సేవకుల ప్రాణాలను కాపాడడానికి పూనుకున్న వ్యక్తి యాసోను ఈ రోజున సేవకుల కోసం నువ్వు అంత అల్కగా మాట్లాడుతున్నావు తప్పు ఎవరైతే సేవకుల కోసం అంత అల్కగా చీఫ్గా తీసేసినట్టుగా కించపరిచినట్టుగా మాట్లాడతారో వారి కుటుంబాలలో శాపం కీడు రోగం వ్యాధి అప్పు సమస్యలు పోరాటాలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇతన్ని సేవకుల కోసం నిలబడ్డందుకు ఇంట చేర్చుకున్నందుకు
తనని ఈడ్చుకొని వచ్చి నాలుగు బాటల దగ్గర నిలబెట్టినారు. ఓర్చుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఆత్మీయులారా, సేవ పక్షాన శ్రమపడిన వ్యక్తి, సంఘం కోసం శ్రమపడిన వ్యక్తి, సేవకుల పక్షాన నిందను భరించిన వ్యక్తి, అవమానాన్ని భరించిన వ్యక్తి, ఇలాంటి ఆత్మీయులు ఈ కాలంలో కనుమరుగైపోయినారు. శ్రమ వచ్చిందా అక్కంచెల్లి వెళ్ళిపోతారు, కష్టం వచ్చిందా అక్కంచెల్లి వెళ్ళిపోతారు. గాని ఈ శ్రమలో నా సేవకునితో నిలబడతా, ఈ శ్రమలో నా సంఘంతో నిలబడతా, ఈ కష్టంలో నా సేవకుని ప్రక్కకుంటాను అన్న వారు అరుదుగా ఉన్నారండి. ఈరోజు ఆత్మీయులారా, యాసోని యొక్క ఆత్మీయత నువ్వు చూచినావు, వింటున్నావు. ఇతడు ఆసక్తి గలవాడు, ఘనుడైన వాడు. ఇతడు సేవకులను ఇంట చేర్చుకొని ఆదరించి ఓదార్చి బలపరిచినవాడు. ఇతడు ఈడ్చుకొని రాబడ్డ నిందను సహించి, శ్రమను సహించి ఓపికతో దేవుని యందు నిలిచిన వ్యక్తి యాసోను. ఇలాంటి ఆత్మీయత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, దుఃఖం రాగానే, రోగం రాగానే, సేవకునితో నిలబడ్డందుకు చిన్న సమస్య రాగానే సంఘానికి దూరమై, సేవకు దూరమై, ఆత్మీయతకు దూరమై, సహవాసానికి దూరమై, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, ఈరోజు ఆత్మ విమర్శ చేసుకో. నాలుగో విషయాన్ని చూస్తే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 9వ వచనం అపోస్తల కార్యం 17:9లో చూస్తే సేవకులకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి, సేవకులకు జామీనుగా ఉన్నాడు. తన ఆస్తి కాగితాలు, తన ఇంటి కాగితాలు జమనాతిగా పెట్టి సేవకుల పక్షాన నిలబడ్డ వ్యక్తి. ఆలోచించండి, సేవ కోసం, సంఘం కోసం జామీను అంటే తెలుసా? ఇద్దరికి సమస్య వస్తే జమనాతిదారుడు మధ్యలో ఉండాలి. అతడు, ఈ యొక్క యాసోను, పౌలుకు సీలకు మధ్యవర్తిగా, జామీనుగా ఉండి తన ఆస్తి కాగితాలు, తన సమస్త ప్రాపర్టీని జమనాతి పెట్టి వారి కోసం నిలబడ్డ వ్యక్తి. ఈ రోజున అలాంటి తెగింపు నీలో ఉందా? యాసోను జామీనుగా నిలబడ్డాడు, అతనిలో త్యాగం అనేది తనలో కనబడుతుంది. ఆత్మీయంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇతడు త్యాగం చేసిన వ్యక్తిగా ఉన్నాడు, జమనాథ్ పడ్డ వ్యక్తిగా ఉన్నాడు, సమస్యల మధ్యలో సేవకులతో నిలబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. తన యొక్క ప్రాపర్టీ కాగితాలు, ఆస్తి కాగితాలు జమనాథ్ పెట్టి వారి మధ్యలో ఉండి పూచి తీసుకున్న వ్యక్తి యాసోన్. ఇలాంటి ఆత్మీయత, ఇలాంటి సమర్పణ, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈ కాలంలో కనుమరుగైపోయినారు. కానీ యాసోను సేవకులకు మధ్యవర్తిగా ఉన్నాడు, జామీను పడ్డాడు, వారి యొక్క ప్రాణాలకు ప్రాణాన్ని అడ్డుగా పెట్టి వారి కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేసుకున్నాడు. ఆత్మీయంగా ఇలాంటి యాసోనులు మన సంఘాలలో ఉండాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క ప్రాపర్టీ కాగితాలు తెచ్చి, నేను జమనాతిగా ఉంటాను, వారిని విడిపించండి, వారి కోసం నేను పూజ ఇస్తున్నాను అని సేవకుల పక్షాన నిలబడ్డ యాసోను మంచితనాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఆలోచన చేయి, ఒక్కసారి గ్రహించు. సేవకుల మనసులో చెదరిపోని వ్యక్తిగా, చిరస్థాయిగా ఉన్న వ్యక్తిగా, సేవకుల యొక్క ఆత్మీయ జీవితంలో మరుపురాని వ్యక్తిగా యాసోను నిలబడ్డాడు. ఈరోజు సేవకులతో అలా నిలబడడం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరం, దీవనకరం అని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా!
దేవునికి మహిమ కలుగును గాక. అంతే కాదు రోమా పత్రిక 16వ అధ్యాయం 21వ వచనములో రోమా పత్రిక 16:21 లో ఐదవ ఆత్మీయత తనలో ఉన్నది ఏమిటంటే అతడు పౌలునకు బంధువుగా ఉన్నాడు. గమనించండి, ఈ సేవకుని యొక్క దూరపు బంధువు ఇతడు. అయితే బంధుత్వానికంటే ఎక్కువగా ఆత్మీయతను ప్రేమించిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఫలానా దైవజనుడు మాకు ఇలా బంధువైతాడు, ఫలానా దైవజనుడు మాకు ఇలా బంధువైతాడు, ఆ దైవజనుడు మాకు ఇలా బంధువైతాడు. భౌతిక బంధుత్వం కంటే ఆత్మీయ బంధుత్వాన్ని ప్రేమించిన వ్యక్తి యాసోన్. ఆత్మీయ బంధములో నిలబడ్డ వ్యక్తి యాసోన్. ఆత్మీయ బంధములో భౌతిక బంధాలు చేరితే సమస్యలు ఎదురైతాయి. అయితే ఇక్కడ గమనించండి, పౌలునకు ఇతడు బంధుత్వం ఉన్నది, కానీ బంధుత్వముతోనే తను ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఆయన ఆత్మీయతను చూచినాడు పౌలులో. పౌలు యొక్క ఆత్మీయ జీవితాన్ని చూచి ప్రభావితమైన వ్యక్తి యాసోన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న విషయం ఆత్మీయ బంధుత్వాన్ని ప్రేమించిన వ్యక్తి యాసోన్. ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తి యాసోన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యాసోన్ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తే ఇతడు పౌలు కంటే పెద్దవాడైనప్పటికీ పౌలును ఎంతగానో ఆత్మీయంగా ప్రేమించినాడు, చేరదీసినాడు, బలపరిచినాడు, తోడుగా నిలబడ్డాడు, జమనాతిగా ఉన్నాడు, ఇంట చేర్చుకున్నాడు, శ్రమలను ఓర్చుకున్నాడు, నిందలను సహించినాడు. ఇతడు దేవుని విషయంలో ఆసక్తిగా ఉన్నాడు, గనుడిగా ఉన్నాడు. ఇన్ని ఆత్మీయ విషయాలున్నా అతనిలో తగ్గింపు ఉన్నది, అతనిలో దీనత్వం ఉన్నది, అతనిలో ఆసక్తి ఉన్నది, అతనిలో ఆత్మీయ తీవ్రత ఉన్నది. సేవకుని కోసం ఏ పని చేయడానికైనా పూనుకున్న వ్యక్తి యాసోన్. ఆత్మీయులారా, పౌలు యొక్క జీవితంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు పౌలుకు ప్రాణానికి ప్రాణం అడ్డుగా పెట్టి యాసోన్ పౌలును కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఐదవ ఆత్మీయ లక్షణం భౌతిక బంధానికంటే ఆత్మీయ బంధానికి విలువని ఎక్కువ ఇచ్చిన వ్యక్తి యాసోన్. ఆరో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, అపోస్తల కార్యం 17:10 పౌలును సీలను రాత్రికి రాత్రే వారి ప్రాణాలను కాపాడడానికి బెరియాకు పంపించినాడు. గమనించండి, సేవకులు ఈ స్థలములో ఉంటే ప్రాణహాని ఉందని గ్రహించి వారిని విడిపించిన తరువాత, జమనాతి పడ్డ తరువాత థెసలోనిక పట్టణం నుండి బెరయా ప్రాంతానికి పంపించినాడు. వివేచన కలిగిన వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి, సేవకుల ప్రాణాన్ని కాపాడడానికి దోహదపడ్డ వ్యక్తి, సేవకుల ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టిన వ్యక్తి యాసోన్. ఈ కాలంలో సేవకులతో ఇలాంటి వారుంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. యాసోనులు సేవకులతో ఉంటే సేవకులు ఎంతో బలపరచబడతారు. ఈరోజు ఈ సేవకునితో ఉంటారు, మరో రోజు మరో సేవకునితో ఉంటారు. గద్దించినా కష్టమే, సరిచేసినా కష్టమే, ఒక మాట అన్నా కష్టమే. నా తండ్రి నన్ను అన్నాడు, నా సేవకుడు నన్ను సరిచేస్తున్నాడు, నా సేవకుడు నన్ను క్రమపరుస్తున్నాడు, నా సేవకుని ద్వారా నేను మేలు పొందుకున్నాను, ఇప్పుడు నన్ను గద్దిస్తే ఈ గద్దింపు నాకు ఆశీర్వాదం అని భావించక చాలామంది సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. యాసోను తన తుది శ్వాస వరకు పౌలుతోనే బ్రతికినాడు. ఆత్మీయంగా ఒక మాట చెప్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలు కోసం, సీల కోసం
తహతహలాడిన వ్యక్తి యాసోను. పౌలు కోసం, శీల కోసం, సేవ కోసం, సంఘం కోసం తన ధనాన్ని ఖర్చు పెట్టిన వ్యక్తి, తన బలాన్ని దారపోసిన వ్యక్తి యాసోను. ఇలాంటి ఆత్మీయత మన సంఘాలలో ఉన్న మన బిడ్డలకు ఉండాలని, మన ఉపదేశం విన్నవారు యాసోను వలె నిలబడాలని, ఈ ఉపదేశము వింటున్న మన ఆత్మీయ జీవితాలలో నేనెందుకు యాసోను వలె బ్రతకద్దు, నేనెందుకు యాసోను వలె జీవించద్దు అలాంటి దృక్పథం, అలాంటి వైరాగ్యం, అలాంటి ఆత్మీయత మన సంఘ బిడ్డలకు రావాలని నేను ఆశపడుతున్నాను. చివరిగా ఒక మాట, రోమా పత్రిక 16:21 ఇతడు యూదుడు, వ్యాపారవేత్త, రోమాలో కొంతకాలం ఉన్నాడు. ఇతడు ప్రతి వ్యక్తిని గౌరవించేవాడు. పౌలు అంటాడు, నా బంధువైన యాసోను మీకు వందనము చెప్తున్నాడు అని చెప్తాడు. ఇతడు ఒక మంచి సంస్కారం కలిగిన వ్యక్తి, ధనమున్నది, వ్యాపారం ఉన్నది. ఇతడు యూదా మతానికి చెందినవాడు. నిష్ఠ, ధనము, వ్యాపారం అన్నీ ఉన్న పౌలు యొక్క ఆత్మీయ వాతావరణంలో దీనత్వాన్ని నేర్చుకున్న వ్యక్తి, తగ్గింపును నేర్చుకున్న వ్యక్తి, సహనాన్ని నేర్చుకున్న వ్యక్తి, ఓర్పును నేర్చుకున్న వ్యక్తి, విధేయతను నేర్చుకున్న వ్యక్తి, ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకున్న వ్యక్తి, ఎదుటి వ్యక్తికి వందనాలు చెప్పే వ్యక్తి యాసోను. ఇలాంటి ఆత్మీయత, ఎదుటి వ్యక్తి నీకు కనబడ్డప్పుడు వందనం చెప్పడం సంస్కారం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, సంస్కారం ఉన్నోడే ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడతాడు. ఆ నమస్కారమే ప్రైజ్ ద లార్డ్, వందనాలు అని నువ్వు చెప్పినప్పుడు నీలో ఆత్మీయతను ప్రజలు చూస్తారు. ఇతనిలో చూసిన ఆత్మీయ విషయాలు, ఆసక్తి గలవాడు, ఘనుడు. రెండోది, ఇతడు సేవకులను చేర్చుకొని ఆదరించి బలపరిచిన వాడు. మూడోది, సేవకుల పక్షాన శ్రమలు పొంది ఈడవబడి నిందలలో దేవుని కోసం బ్రతికిన వ్యక్తి యాసోను. నాలుగోది, సేవకులకు మధ్యవర్తిగా, జమనాతిగా ఉండి తన ఆస్తి కాగితాలను మధ్యవర్తిగా పెట్టి వారి ప్రాణాలను కాపాడిన వ్యక్తి యాసోను. పౌలుకు సమీప బంధువుగా ఉన్నప్పటికీ బంధుత్వం కంటే ఆత్మీయతను ఎక్కువగా గౌరవించిన వ్యక్తి యాసోను. పౌలు శీలల ప్రాణంను కాపాడడానికి తెసలోనిక పట్టణం నుండి బెరయా పట్టణానికి రాత్రి రాత్రికే పంపించి వారి పక్షాన నిలబడ్డ వ్యక్తి యాసోను. యూదుడైనప్పటికీ, వ్యాపారవేత్త అయినప్పటికీ, ధనవంతుడైనప్పటికీ ఎదుటి వ్యక్తులకు వందనాలు చెప్పడంలో దిట్టగా ఉండి తగ్గింపు వినయం కలిగిన వ్యక్తి యాసోను. ఎన్నో ఉపదేశాలు ఆదివారం వింటున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు. ఇలాంటి యాసోను లాంటి మనసు నీకుందా? యాసోను లాంటి ఆత్మీయత నీకుందా? యాసోను లాంటి నడవడిక నీకుండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే యాసోను తన జీవితాన్ని మనం చూస్తే, యాసోను దేవుని యొక్క ఆత్మీయ యాత్రలో సాగిపోతూ కనుమరుగయ్యాడు, మరణించినాడు. ఆ మరణ వార్త పౌలుకు తెలిసింది. ఆసక్తి గల యాసోను, ఆత్మీయత గల యాసోను, దేవుని కోసం ఇడవబడి కొట్టబడి సేవకుల పక్షాన నిలబడ్డవాడు కనుమరుగైపోయాడని. గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో నీ ఉన్నంతకాలం, నీలో ఆత్మీయత ఉన్నంతకాలం ఒక మంచి సాక్ష్యం కలిగి భూమి మీద బ్రతుకు, దేవుని కోసం నిలబడు. యాసోను లోకయాత్ర ముగించుకున్న తర్వాత యాసోను యొక్క సాక్ష్యం ఆ యెరూషలేములో మారుమ్రోగింది. అనేకులు యాసోనులు తయారయ్యారు. అలాంటి ఆత్మీయత ప్రభునికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి ఈ అపోస్తుల బోధలో మేము నాటబడి స్థిరపరచబడి ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు, అభిషేకం పొందుటకు, ఆత్మలో మండుటకు, సువార్తను ప్రకటించుటకు, ప్రజలను ప్రభావితము చేయుటకు ఆత్మ అభిషేకం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఆత్మీయులారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడాలని కోరుతున్నా మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి. గాడ్ బ్లెస్ యూ.